కరణంకు ఘోర అవమానం, బయటకు పంపేశారా? జిల్లాలోని సీనియర్ నేత రెబల్ లీడర్ కరణం బలరాంకు తీరని అవమానం జరిగిందా? జరిగిందనే జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు జరిగిన అవమానం లాంటిది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదని కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకీ కరణంకు జరిగిన అవమానం ఏంటి? ఏంటంటే మొన్ననే చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే కదా. ఆ సందర్భంగా జిల్లా నేతలతో సమీక్షా సమావేశం జరిపారు. సమీక్షకు రావాల్సిందిగా నేతలందరికీ ముందుగానే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందరికీ సమాచారం అందించారు. దాంతో అందరితో పాటు కరణం బలరాం కూడా సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అందరూ వచ్చిన విషయం నిర్ధారణ చేసుకుని సమీక్ష మొదలుపెట్టే ముందు చంద్రబాబు నుండి కరణంకు ఓ సమాచారం అందిందట. ఇంతకీ ఆ సమాచారం ఏంటంటే సమీక్షలో కరణం అవసరం లేదు, బయటకు వెళ్లిపోమని. దాంతో ఒక్కసారిగా కరణంకు షాక్ కొట్టినట్లయిందట. సమీక్ష నుండి తనను మాత్రమే ఎందుకు బయటకు వెళ్లిపోమని చంద్రబాబు ఎందుకు ఆదేశించారో అర్థం కాలేదు. సరే, చేసేదేం లేదు కాబట్టి వెంటనే సమీక్ష సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారట. తనకు ఇంతటి అవమానం జరగడానికి ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారే కారణమని కరణం మండిపోతున్నారు. వైసీపీ తరఫున పోయిన ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన దగ్గర నుండి కరణంకు సమస్యలు మొదలయ్యాయి. గొట్టిపాటిని నమ్ముకున్న చంద్రబాబు కరణాన్ని ఏకక్రింద కూడా లెక్క చేయడం లేదు. దాంతో పార్టీలోని సీనియర్ నేతలపైనే కాకుండా చంద్రబాబు మీద కూడా కరణంకు మండిపోతోంది. అయితే చేసేది లేక అవమానాలను దిగమింగుకుంటున్నారు. రోజు రోజుకు అవమానాలు ఎక్కువైపోతుండటంతో కరణం చూపు వైసీపీ వైపు మళ్లింది. తన కొడుక్కి అద్దంకి అసెంబ్లీ టికెట్ ఇస్తే వైసీపీలోకి చేరతారంటూ కరణం షరతు పెట్టారట. విషయం ఇంకా జగన్ దగ్గరే పెండింగ్ లో ఉందట. ఎన్నికలు దగ్గర పడినప్పుడు కరణం కొడుకుతో పాటు వైసీపీలో చేరిపోవడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అదే విషయాన్ని పార్టీ వర్గాల ద్వారానే కాకుండా గొట్టిపాటి ద్వారా కూడా చంద్రబాబు దగ్గరకు చేరిందట. ప్రత్యక్షంగా గొట్టిపాటితో పడకపోవడమే కాకుండా జిల్లాలోని చాలా మంది నేతలతో కరణంకు సంబంధాలు చెడిందన్నది వాస్తవం. ఎప్పుడైతే కరణాన్ని చంద్రబాబు దూరంగా పెట్టేశారో అప్పటి నుండి తెలుగుదేశంలో కరణానికి కష్టకాలం మొదలైంది. చివరకు మొన్నటి సమీక్ష సమావేశం నుండి కూడా బయటకు పంపేశారట. నిజానికి కరణం టీడీపీలో చంద్రబాబు కన్నా సీనియర్ అని చెబుతుంటారు. ఎంతటి సీనియర్కైనా కాలం కలిసి రానప్పుడు చేసేదేం లేదు కదా.